సో హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియోలో జనన విద్యా దీవెనకు సంబంధించి అలాగే వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ అప్డేట్ ఏమిటో తెలుసుకునే ముందు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వారైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు జనన విద్యా దీవెనకు సంబంధించి మనకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు స్టూడెంట్ అండ్ స్టూడెంట్ మదర్ ఇద్దరు కూడాకైతే ఈ కేవీసీ అయితే పూర్తి చేశారు కదా, అంటే మీరు మీ సచివాలయంలో వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా అయితే పూర్తి చేశారు కదా. సో వీరైతే ఎవరైతే పూర్తి చేశారో వారికైతే మనకు మే నెలలో అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఆ అమౌంట్ అయితే ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అయిందో ఆ అమౌంట్ క్రెడిట్ అయిన వారైతే ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కొరకైతే స్టూడెంట్ యొక్క మదర్ ఉంటారు కదా, ఆ మదర్ వెళ్ళి అంటే సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర లేదా మీ వాలంటీర్ ద్వారా అయితే ఇప్పుడైతే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కొరకైతే బయోమెట్రిక్ అనేది వేయాలన్నమాట. సో ఎందుకంటే ఈ అమౌంట్ అయితే ఎవరికైతే క్రెడిట్ అయిందో ఆ అమౌంట్ తీసుకున్నట్టు అలాగే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కొరకైతే బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ వెల్ఫేర్ ఆఫీసర్ మీ వాలంటీర్ ద్వారా అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరైతే ఎవరైనా ఎలిజిబుల్ ఉండి మీరైతే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే బయోమెట్రిక్ అనేది అంటే స్టూడెంట్ మదర్ అయితే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఇకపోతే అండర్ ప్రాసెసింగ్లో ఎవరికైనా బిల్ అనేది అంటే అమౌంట్ అనేది శాంక్షన్ అయ్యి అమౌంట్ అనేది క్రెడిట్ కాకుండా ఉంటుంది కదా, సో వాళ్ళకైతే అమౌంట్ అనేది లాస్ట్ వీక్లో అంటే మనకు లాస్ట్ 10 డేస్ ముందరైతే అమౌంట్ అనేది అందరికి కూడా క్రెడిట్ అయిందన్నమాట. సో ఇక క్రెడిట్ కాకుంటే కొంచెం లేట్ అయినా సరే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది, అంటే అమౌంట్ అనేది అండర్ ప్రాసెసింగ్లో ఉంటే. సో వాళ్ళు కూడా ఈకేవీఎస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఈకేవీఎస్ పూర్తి చేశాక పడినట్టు అయితే అమౌంట్ అయితే తీసుకోవాలి, మీరు అమౌంట్ తీసుకున్నట్టయితే ఈ బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసినట్లయితేనే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే అమౌంట్ అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇకపోతే సేమ్ ప్రాసెస్ అన్నమాట వైఎస్ఆర్ చేతికి సంబంధించి కూడా. సో ఎవరికైతే అమౌంట్ అనేది సెకండ్ ఇన్స్టాల్మెంట్లో అండర్ ప్రాసెసింగ్లో ఉందో ఆ అమౌంట్ అనేది లాస్ట్ 10 డేస్ ముందర 1 వీక్ ముందర అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయిందన్నమాట. సో ఓ ఆ అమౌంట్ అయితే క్రెడిట్ అయింది కాబట్టి వీరైతే ఏం చేయాలంటే బయోమెట్రిక్ అనేది అంటే వీళ్ళ నేమ్స్ అనేది మీరు వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర అంటే వీళ్ళు బయోమెట్రిక్ అనేది అమౌంట్ తీసుకున్నట్లయితే వేయాల్సి ఉంటుందన్నమాట. సో వీరు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారైతే ఖచ్చితంగా అనేది తల్లుల ఖాతాల్లోనే కాబట్టి పడేది అంటే 45 ఏళ్ళకు సంబంధించి కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా అయితే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు వైఎస్ఆర్ చేతికి సంబంధించి అప్డేట్ అండ్ అలాగే విద్యా దీవెనకు సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఈ ఇద్దరు కూడా ఈకేవీఎస్ అయితే ఆల్రెడీ కొన్ని వీరులు అయితే ఆల్రెడీ వేస్తున్నారనమాట బయోమెట్రిక్ అనేది. సో మీరైతే మీకు తెలియకుంటే ఒకసారి మీరైతే బ్యాంక్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి అమౌంట్ ఏమైనా పడిందో లేదో, అంటే అండర్ ప్రాసెసింగ్లో ఉన్నవారు మాత్రమే చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.